ఏలూరు కొత్తపేట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ నిబంధనల నడుమ సజావుగా సాగుతుందని కొత్తపేట మెడికల్ అధికారి డాక్టర్ మహేశ్వరి అన్నారు. కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 100 కోవిషీల్డ్ డోసులు అందుబాటులో ఉన్నాయని 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకోవాలని ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆమె సూచించారు. करोना मोदटि डोसु तीसुकुन्न 84 रोजुल तर्वात रेंडो डोसु तप्पकुंडा तीसुकोवालनि अन्नारु. ई संदर्भंगा कोत्तपेट कार्पोरेटर अभ्यर्थि श्रवंति माट्लाडुतू प्रजलंदरू अपोहलु नम्मकुंडा करोना वैक्सीन तीसुकोवालनि 70% वरकु करोना राकुंडा चेस्तुंदनि आमे चेप्पारु. इवाल मनकि कोविशील्ड वैक्सीनेशन अने जरुगुतुंदि. ఇప్పుడు మనకు వచ్చిన స్ట్రాటజీ ఏంటంటే 45 అబౌ వాళ్ళకి ఫస్ట్ గా సెకండ్ డోస్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నామండి. బికాజ్ 84 డేస్ కంప్లీట్ అయ్యి చాలా మంది ఇంకా వెయిటింగ్ ఉన్నారు. సో వాళ్ళందర్నీ ఫస్ట్ గా క్లియర్ చేసుకున్నాక 45 అబౌ వాళ్ళకి ఫస్ట్ డోస్ అండ్ పోస్ట్ నాటల్ కేర్ పిఎన్సి మదర్స్ అంటే 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్న తల్లులకు కూడా వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన కొత్తపేటకు వచ్చేసరికి టోటల్ 100 డోసెస్ ఇచ్చారు. ఈ 100 డోసెస్ ని కూడా మనం ఓవర్ క్రౌడింగ్ ప్రివెంట్ చేయడం కోసం సచివాలయాలు కంటే మనకి 4 సచివాలయాలు వస్తాయి. ఈ సచివాలయాలు కూడా డివైడ్ చేయడం జరుగుతుందండి. బికాజ్ ఓవర్ క్రౌడింగ్ లేకుండా అన్నీ ఒకే దగ్గర కాకుండా ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం వల్ల అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ అనేది చేయడం జరుగుతుంది. కొత్తపేటలో ఇక్కడ మనకి శ్రవంతి గారు కూడా మన సహకారంతో అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ అనేది చేస్తున్నామండి. ఇక్కడ మేడం కూడా ఏంటంటే వచ్చిన పేషెంట్ బెనిఫిషరీస్ కి వాళ్ళకి ఏదైనా నీడ్ ఉన్నా అన్ని చూసుకుంటున్నారు శ్రవంతి గారు. అండ్ పిహెచ్సి స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని సజావుగా సాగుతున్నాయి. మనకి మనకి జేసీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వ్యాక్సినేషన్ అనేది వేస్తున్నామండి. ఎవరికి ఎలాంటి అపోహలు ఉన్నా కూడా మీరు మా దగ్గరికి వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలా లేదా మమ్మల్ని కనుక్కొని వ్యాక్సిన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బికాజ్ మనకున్న ఒకే ఒక ఆయుధం వ్యాక్సిన్ అండి. ఇప్పుడు సో దీని మీద మనం అపోహలు లేకుండా వ్యాక్సిన్ చేసుకోవటం వల్ల మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడనట్టు అవుతుంది. మీరు ఒకవేళ వ్యాక్సిన్ చేయించుకోకపోతే ఒకవేళ ఏమైనా ఎఫెక్ట్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి. వ్యాక్సిన్ అనేది మనకు 70% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు పాజిటివ్ వచ్చినా కానీ మీకు ఏంటంటే సివియారిటీ అనేది తగ్గుతుంది అండ్ డెత్ రేట్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. సో ఎలాంటి అపోహలు లేకుండా వచ్చి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన కొత్తపేట యూపీహెచ్సిలోని వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఇక్కడ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కోవిషీల్డ్. సో ఎవరైతే ఇంకా 45 ఇయర్స్ అబౌ ఉండి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి వచ్చి వ్యాక్సినేషన్స్ వేయించుకోండి. ఒకటో చోట క్రౌడ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 4 సచివాలయాలకు కూడా ఇక్కడ నుంచి మనము మెడిసిన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. సో దట్ ఏంటంటే ఒకటే దగ్గర క్రౌడ్ లేకుండా ఉండడానికి. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా ప్రీ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి ఇక్కడికి వచ్చి వేయించుకోండి. మేము పలానా మెడిసిన్స్ వాడుతున్నాం కదా వ్యాక్సినేషన్స్ వేయించుకోవచ్చా లేదా అన్న టెన్షన్ అవసరం లేదండి. తప్పకుండా ఇక్కడికి రండి. ఇక్కడ మన డాక్టర్స్ ఉన్నారు ప్రియాంక మేడం మహేశ్వరి మేడం. వాళ్ళ చెప్తుంటారు వాళ్ళ అండర్టేక్లోనే మీకు ఇప్పుడు మెడిసిన్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు చూసుకొని మీ మెడిసిన్స్ ఏమైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ప్రీవియస్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ చూసి మీకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో ఎవరు భయపడవలసిన అవసరం లేదండి వ్యాక్సినేషన్ గురించి. సో అందరూ కూడా కంపల్సరీ 45 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఏమైనా పెండింగ్ ఉంటే కూడా తొందరగా మీ వ్యాక్సినేషన్ డోసెస్ని కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.